చింతకుంట బుర్రలగడ్డ కళ్ళు ఉందిరా, తాగుతుంటే మస్తు మస్తు గమ్మతుందిరా, కోనపూరు రాళ్ళవాగు మత్తడు పూరి జోరుగుందిరా మామా, పూరి నవ్వు జోరుగుందిరా మామా, మా గల్లికి వచ్చిందిరా గజ్వలల్లలాట పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మామా. హాయ్ అందరికీ నమస్కారం. మన నాగేష్ పసల ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మనతో పాటు ఉన్నారు ఇప్పుడు రామకృష్ణారెడ్డి, ఫోక్ సింగర్. అన్న నమస్కారం. నమస్కారం. మీ జర్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఒకసారి మా ప్రేక్షకులందరికీ? అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నమస్కారం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు రామకృష్ణారెడ్డి, నేను ఫోక్ సింగర్. నాకు ఫస్ట్ జోగుల వెంకటేష్ అన్న ఛాన్స్ ఇచ్చిండు పాట పాడిన, ఇప్పుడు పోరు జోరు ఉందిరా మామ అనే పాట పాడిన నేను యూట్యూబ్లో. అన్న ఎక్కడ, ఏ ఊరు మీది ప్రాపర్? అన్న మాది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోణాపూర్ గ్రామం, అక్కడ నుంచి వచ్చిన అన్న. మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్న, మీ స్టడీ? నా జర్నీ, నేను 10th క్లాస్ మా కోణాపూర్లోనే చదివిన ఎస్ఎస్సి. ఇంటర్ వచ్చేసి జైరాబాద్ శ్రవంతి జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి కొరుట్ల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదివిన. ఫస్ట్ నాకు ఎట్లా అవకాశం వచ్చిందంటే, నేను స్టార్ మేకర్లో వాడుతుంటే ఫేస్బుక్లో కూడా వాడతాను నేను. అప్పుడు పాడినప్పుడు నేను జోగుల వెంకటేష్ అనే అన్నయ్యకు వీడియో పంపించిన, మస్తు మందికి పంపించిన, ఎవరు రెస్పాండ్ కాలేరు. బట్ జోగుల వెంకటేష్ అన్న రెస్పాండ్ అయ్యిండు. జోగుల వెంకటేష్ అన్న రెస్పాండ్ అయ్యి నాకు ఇట్లా అవకాశం ఇచ్చిండు. అవకాశం ఇస్తే నేను వాడిన పోరి జోరు ఉందిరా మామ అనే పాట వాడిన, మీకు తెలుసు మొన్న పాట వాడిన. ఇట్లా స్టార్ట్ అయింది పోరి జోరు ఉందిరా మామ అనే పాట వాడిన. అన్న మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఒకసారి పోరు జోరుగా ఉంది ఆ పాట పాడరా? పాడతాను. ఒకసారి పోరి జోరుగుందిరా మామా, పోరి నవ్వు జోరుగుందిరా మామా, మా గల్లికి వచ్చిందిరా మామా, మాకు లొల్లులు పుట్టించెను బామా. చేప పిల్లలాంటి కళ్ళు, చెక్కిన శిల్పాము ఒళ్ళు, దాని నడక గల్లు గల్లు, నాకుండే జల్లు జల్లు, మోగుతోంది పొల్లు పొల్లు, దాని వయసు 20 ఏళ్ళు. పోరి జోరు అబ్బబ్బా పోరి జోరు, అరరే పోరి జోరుగుందిరా మామా, పోరి నవ్వు జోరుగుందిరా మామా, మా గల్లికి వచ్చిందిరా మామా, మాకు లొల్లులు పుట్టించెను బామా. అబ్బబ్బా సూపర్ అన్న, ఏం వాడిరా అన్న, కేక వాడిరు. మీ పాట వినడు మాకే గుస్ బంప్స్ వస్తున్నాయి అన్న. ఈ పాట ఎవరు రాసిరు అన్న? జోగుల వెంకటేష్ అని సింగర్, జొన్న సేన్లా నూనె తెలుసుంటే రెడ్డి పాట రాసిండు ఆయన. మస్తు పాటలు రాసిండు ఆయన, రంగు రంగుల ఇంటికాడ మస్తు పాటలు రాసిండు. అన్న అవకాశం ఇచ్చిండు, అన్ననే రాసిండు, పాడిపించిండు అన్న. ఇట్లా సాగింది నా ప్రయాణం. సూపర్ అన్న. ఓకే అన్న, మాకోసం ఇంకేదన్నా సినిమా పాటలు వాడతారా? పాడతాను. బాహుబలి అది వాడతాను. ఓకే అన్న. అన్న నా ఒక్క నిమిషం, ఈ పాట పాడే ముందు మీరు ఎక్కువ పాటలే పాడతారా లేకుంటే ఇంకేమైనా పని చేస్తారా? లేదన్న, వ్యవసాయం కూడా చేస్తా. ఒక 2 ఇయర్స్ దుబాయ్ పోయినా, ఇప్పుడు వ్యవసాయం చిన్నప్పటి నుంచి వ్యవసాయం ఫ్యామిలీ. ఓకే అన్న, కంటిన్యూ చేయండి పాట. ఓకే. జటాకటాహ సంభ్రమం భ్రమన్నిలింప నిర్జరి, విలోల వీచి వల్లరి విరాజమానమూర్తని, దగద్ద గద్ద గజ్వలల్లలాట పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమా. ఎవడంట ఎవడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది, ఎవరూ కనంది ఎక్కడా వినంది, శివుని అనయిందేమో గంగధరికి లింగమే కదిలోస్తానంది. సూపర్ అన్న, మీ వాయిస్ చాలా బాగుంది, మీ గొంతు కూడా బాగుంది. అసలు ఇంత టాలెంట్ పెట్టుకొని ఎందుకు అన్న బయటికి రాలేదు? బయటికి రాలేను ఇక, స్టడీ అటే పోయినా, ఇక నాకు అవకాశం రాలేదు ఫస్ట్ పాడదామంటే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కాబట్టి అవకాశం వచ్చింది. ఫేస్బుక్ స్టార్ మేకర్, స్టార్ మేకర్లో మనం పాడుకోవచ్చు పాటలు ఈజీగా. ఇట్లా అవకాశం అన్న. అన్న ఇప్పటిదాకా మీరు సొంతంగా పాటలు ఏమన్నా రాసిరా అన్న? రాసినామన్న, మేమిద్దరం మా ఫ్రెండ్ నేను కలిసి ఒక పాట రాసినాం. చింతకుంట మా ఫ్రెండ్ది, మా ఊరు పక్కకి. ఆ ఫ్రెండ్ నేను కలిసి ఒక పాట రాసినామన్న, పాడతా ఇప్పుడు ఒకసారి. సరే. చింతకుంట బుర్రలగడ్డ కళ్ళు ఉందిరా, తాగుతుంటే మస్తు మస్తు గమ్మతుందిరా, కోనపూరు రాళ్ళవాగు మత్తడుందిరా, అది దుంకుతుంటే గుండె జల్లు జల్లు మందిరా. చిల్ చిల్ బ్రో, రాక్ అండ్ బ్రో, కమ్ ఆన్ బ్రో, ఓకే బ్రో.
అన్న ఇట్లుంటది అన్న ఇగో ఇప్పుడు రాసినాం పాటకు ప్రాణం పోస్తున్నాం ఇప్పుడిప్పుడే దాన్ని మొత్తం మాడిఫై చేసి పాడతాం అన్న మ్యూజిక్ కొట్టించుకొని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తాం ఓకేనా ఓకేనా మీ బయోగ్రఫీ మాత్రం చెప్పారన్న మీ అమ్మ నాన్న గురించి మా అమ్మ నాన్న మా అమ్మ పేరు వచ్చేసి సరస్వతి తిప్పిరెడ్డి సరస్వతి మా డాడీ పేరు వచ్చేసి తిప్పిరెడ్డి రామన్న నా పేరు వచ్చేసి తిప్పిరెడ్డి రామకృష్ణ మేము వ్యవసాయం ఫ్యామిలీ మేము కంప్లీట్ వ్యవసాయం ఇంకా అంతే వ్యవసాయం చేస్తాం ఇక ఇట్లా అవకాశాలు వచ్చినప్పుడు పాటలు పాడతాం అంతే అన్న ఓకేనా మీరు అవకాశాలు రాకముందు అవకాశాలు వచ్చిన తర్వాత మీరు ట్రై చేస్తున్నప్పుడు పాటలు పాడి ఇంకా ట్రై చేస్తున్నప్పుడు షార్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి బ్రో షార్ట్ మూమెంట్స్ అంటే ట్రై చేసిన చేసినప్పుడు నాకు రెస్పాండ్ కాలేరు ఇప్పుడు అంటుంటారు కదన్న మీ చుట్టుపక్కల చాలా మంది మీరేం చేయలేరు అని పాటలు పాడుతున్నావు ఎందుకు రా మనకి ఇది అంతా ఎందుకు రా అని మీకు ఎవరన్నా అది నడుస్తుంది బ్రో వాళ్ళు అనుకుంటూనే ఉంటారు మనం పాడుకుంటూనే పోతాం అంతే మనం మనం చేసే పని మనం చేయాలి కదా బ్రో ఇప్పుడు మంది కోసం మనం ఆపుకోలేం కదా మన ప్రయత్నం మనం చేయాలి అంతే కదా బ్రో అది ఏదన్నా సాడ్ మూమెంట్ ఏదైనా ఉందా మీ లైఫ్ పాటలు వాడిన తర్వాత పాటలు వాడిన తర్వాత లేవు పాటలు వాడకన్నా ముందు అందరూ ఎంకరేజ్ చేస్తుండే దాదాపుగా ఇక ఓలో ఇక ఇద్దరు ముగ్గురు అట్లా డిస్కరేజ్ చేస్తున్నా అని అందరు ఎంకరేజ్ చేస్తుండే అందరికీ మన ఫ్రెండ్ ఎదుగుతుండంటే అందరికి మంచిగానే కదా బ్రో ఓలకు ఒక్కోలకు ఉంటుంది అట్లా తర్వాత మొత్తం ఈ పాట సక్సెస్ అయినాక మీ ఫీలింగ్ ఎట్లుంది మంచిగా అనిపించింది బ్రో నైట్ మొత్తం నిద్ర పోలేను మెసేజ్ల రిప్లైలకు మా విలేజ్ వాళ్ళే మా విలేజ్ దాకానే అంటే అది పూర్తిగా పోకుండా నాకు హ్యాపీగానే ఉంది మా విలేజ్ వరకు అయితే మా విలేజ్ ఇటు చుట్టుపక్కల విలేజ్లో అయితే మస్తు ఖుషి చేసిర్రు నన్ను పిలుచుకున్నారు ఫోన్ చేసిర్రు అందరు నా ఫ్రెండ్స్ అంతా మస్తు ఖుషి అయినా నేను ఖుషి అయినా బ్రో మా ఫ్రెండ్స్ నాకు ఫుల్ సపోర్ట్ చేసిర్రు ఊరూరికి భూషణ్ రావుపేట కోనాపూర్ చింతకుంట పెగ్గర్ల ఇట్లా ఫ్రెండ్స్ ఉన్నారు మంచి మంచి ఫ్రెండ్స్ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు బ్రో సపోర్ట్ చేస్తారు దుబాయ్లో ఉన్న వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారు దుబాయ్లో ఉన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ అంతా అరే పాడరా ఇంకా మంచి మంచి పాటలు పాడరా అని అన్నారు ఇక నేను వాడతా వాళ్ళ కోసం ట్రై చేస్తాను మంచి మంచి పాటలు ట్రై చేస్తాను సిస్టర్స్ ఎవరు ఉన్నారు బ్రో సిస్టర్ ఉంది పెళ్ళి అయింది బ్రదర్ లేడు సిస్టర్ నేను నాకు మ్యారేజ్ అయింది కొడుకు పుట్టిండు మా సిస్టర్కి మ్యారేజ్ అయింది ఇద్దరు కొడుకులు పుట్టారు వెల్ డన్ బ్రదర్ మీరు గ్రేట్ ఇన్ని అవమానాలు ఎదుర్కొని ఇంత మంచి ఎదిగిరంటే మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను మా ఛానల్ తరఫున మీరు ఇంకా ఎంతో మంచి స్థాయిలోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కూడా కోరుకుంటున్నాం అందరూ మా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు ఓకే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్స్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఇంత బిజీ షెడ్యూల్లో ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ ఓకే అండి మా నాగేశ్ పసల ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని నొక్కండి అందరు కామెంట్ కూడా వేయండి యూట్యూబ్లో మా నాగేష్ ఛానల్ని మంచిగా ఇంప్రూవ్ చేయండి సబ్స్క్రైబ్ నాగేష్ పసలా ఛానల్ ఓకే బాయ్ అండి చూస్తున్న ప్రేక్షకులందరికీ బాయ్ థ్యాంక్ యూ